ఏనుగు కొమ్ములతోని జిరాఫీలతోని వీళ్ళతలక వెల్కమ్ చెప్తున్నారు ఆఫ్రికా వాళ్ళు. చిన్నప్పుడు మేము ఇది తయారు చేసుకుని దీంత కొడితే దిమ్మ తిరిగిపోద్ది అనమాట. దీని పేరు కూడా మర్చిపోయినా ఎవరికైనా గుర్తుంటే చెప్పొచ్చు. ఇవన్నీ నిజమైన బఫెలో తలక కొమ్ములు అంట, కొమ్ములతో వచ్చినవి. వాటి మీద వీళ్ళు డిజైన్లు వేస్తారు. ఆఫ్రికాకి ఆపోజిట్ లోనే మన ఇండియన్ గ్లోబల్ విలేజ్ లో బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఆఫ్రికాలో స్టార్టింగ్ లోనే. ఎక్స్పోలోన అంటే నెలంతో ఈ షాపులతోని బ్యాగులు అమ్మేస్తున్నారు ఎక్కడ అంటే. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి మన తెలంగాణలో నిర్మల్ కొయ్య బొమ్మలు ఫేమస్. ఇక్కడ కూడా ఇంచుమించు అన్ని కూడా కొయ్య బొమ్మలు పెట్టారు. మోస్ట్లీ మనం దుబాయ్ ఎక్స్పోలో మనం చూసాము చాలా వరకు. చిన్నప్పుడు మేము ఇది తయారు చేసుకుని దీంత కొడితే దిమ్మ తిరిగిపోద్ది అనమాట. దీని పేరు కూడా మర్చిపోయినా ఎవరికైనా గుర్తుంటే చెప్పొచ్చు. కొండపల్లి కొయ్యి బొమ్మలు, తర్వాత మన నిర్మల్ ఉంటది కదా నిర్మల్ కొయ్యి బొమ్మలు. బాణాలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. దిరమ్స్ చెప్తున్నారు ప్యూర్ లెదర్ అని. మనకి మనకి పైథాన్తో చేసిన చర్మంతో ఉంటుంది, రెండోది ఏమో క్రొకడైల్తో చేసింది కూడా ఉంటుంది. డిజైన్ ఇది 50 దిరమ్స్ అంట. ఇది ఏమో 100 అంట. సైజ్ ఇంక్రీజెస్, ప్రైస్ ఇంక్రీజెస్. ఇది ఉంది కదా, ఇది పెద్ద బ్యాగ్, ఇది 500 అంట.
ఇది ఆఫ్రికన్ బ్యాగ్స్. ఇదండి ఈ డోల్ ఉంది కదా, ఇది ఏంచం 40 దిరములు, ఇది 25 దిరములు. ఇది గ్లోబల్ విలేజ్ అంటేనే షాపింగ్. కొన్ని ఐటమ్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఏంచేమో ఓకే రీజనబుల్. బట్ ఆఫ్రికన్ పెవిలియన్లో అయితే అన్ని కొయ్యి బొమ్మలు ఎక్కువ. ఆల్రెడీ హార్న్స్ అని చెప్పి ఇవేంచేమో జంతువుల తాలూకా హార్న్స్ తాలూకా ఇది. యాక్చువల్గా ఇది డెకరేషన్ కూడా పెట్టుకోవచ్చు, తర్వాత ఇందులోనే డ్రింక్స్ కూడా తాగుతారని చెప్పి మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఇవన్నీ నిజమైన బఫెలో తాలూకా కొమ్ములు అంట, కొమ్ములతో వచ్చినవి. వాటి మీద వీళ్ళు డిజైన్లు వేస్తారు. ఇక్కడ అంతా కూడా కెన్యా మార్కెట్ ఇది. ఇంతవరకు ఇది నోమి నుగుండి మార్కెట్. ఇది నోమి నుగుండి.